హాయ్ అన్న, వెల్కమ్ టు ఎరైనా పొలంలో కష్టాలు. ఈరోజు కష్టం ఏంటంటే, ఇక ఇదిగో ఇలా ఉన్న గుడిని మేము ఇలా అలంకరించడానికి ఎన్ని కష్టాలు పడ్డామనేది వీడియో. అంటే కష్టం అనుకోకూడదులే, కానీ ఇక పూజ చేస్తాము, ఆ పూజ ఏంటికో కూడా లాస్ట్లో చెప్తాంలే. ముందర అవన్నీ చేయాలంటే కూడా ఇదంతా గుడిసి అంతా క్లీన్ చేయాలి, అంతా పొంపలవాళ్ళు అంతా ఇదే పరిచయమే, అంతా ఎట్లా ఇక్కట్లు ఉండదు. మొదటి ఇవన్నీ తీసిపారేయాలి, మొదటి కెన్ని చేయాలి, ఎందుకంటే మిగతా అవన్నీ ఇడే చేసుకోవాలి పని. మా పిల్లలంతా ఆడొస్తారు, ఇట్లెళ్ళి చేనుల నుంచి ఎండుకొస్తారంటే ఇట్లెళ్ళి బెండ్రాసా బండి మీద వచ్చారు ఇప్పుడు ఆ పిల్లలు. స్టాండు సరిగా లేదు, దానికోసమే ఇది పడిపోయింది. నేనేమో అక్కడ పక్కన రాయలు కూడా ఉండే, ఆ రాయల మీద పడిపోయేదా అనుకుంటే ఎట్లట్లో రాయలు పడిపోయలేదు. ఇంకా ఇవన్నీ తీసాను చూడు సామానం, ఇవన్నీ సామానం ఎన్నోటిగా అంతా ఇదంతా ఒకసారి దీంట్లో చూడకి అంతా ఎట్లుండదు. అంతేగా మనుషులు దీంట్లో ఉండేది అంతే కదా, ఎప్పటిదప్పుడు కోసం కూడుసుకుంటూ ఉండేది. ఈనాడు చూడు ఆ పై పిల్లలు తను ఎట్లాడుకుంటుంటారు. అంతే పిల్లలు ఉండేది, ఇంకా బయట గాలి ఉండేదానికి ఇంకా గుడిసెలు అనే పెట్టామే, గుడిసెనంతా సుడిగా అంతా కెన్ను గుడిసిపెట్టి మీకు ఎట్లా నేను గుడిసి ఎట్లా చేసేసామే. మేము ఇప్పుడు ఇవన్నీ చేసేది తాయమ్మ అంటాము, ఆయమ్మని తాయమ్మకి ముందరికి పూజ చేయాలంటే ఆ వంటలు చేయాలంటే ముందరగా రాయలు కూడా బొట్లు పెట్టి పూజ చేసుకసే ముందర ఇవన్నీ స్టార్ట్ చేయాలా. ఈ పిల్లలు చూడగా ఇప్పుడు కూడా తొట్టేండ్ల కోసము ఏడుస్తుంది ఇప్పుడు ఆ పిల్లగా. ఈ పిల్లలు ఈడు ఒక తొట్టేండ్లనా ఆ పిల్లలు ఒక తొట్టేండ్లనా ఆడుకుంటారు, మరి ఈ పిల్లల కోసం మరి తొట్టులు కడతారు. ఈ పిల్లలు ఇంటికాడ పోరేయాలి, ఊక ఎట్లా ఏడుసుకుంటారు అమ్మ వాళ్ళు వంటలు స్టార్ట్ చేశారా. ఇదేగా ఇప్పుడు వీటిని బెచ్చాలంటారు, బెచ్చాలంటే ఏమేమి వేస్తారు కూడా చెప్తానులే. కాకపోతే ఇప్పుడు అంతా పగ పగ ఉండదు, ఎక్కడ ఈ గుండాలి ఇప్పుడు ఇది రెండు ఫైల్ ఉండేదానికి ఒక పగ అంతా గుడిసెలకే పోతుంటది, వాళ్ళకి సేజెక్స్ అనే ఇబ్బంది ఉండదు. గుండాలు తీసి ఇదే రిటర్న్ కొట్టేదా. ఈ గుండాలా ఉండేది బువ్వ, ఇప్పుడు ఈ ఫైనే బయట పెట్టాలా, పగ దిందే ఎక్కువ లోపల గుడిసెలాగా పోయేది. ఇంకా ఫై రాయలంతా తీసుకొచ్చిగా ఇక్కడ బయట పెట్టేసామే, ఇంకా ఇక్కడ పగ ఇక్కడ ఎక్కడైనా పని, ఇంకా వాళ్ళకి సేజకి చాలా ఇబ్బంది ఉండదు. మరి ఆడుంటే అది కెర్రగుండేది పెంచ అంటాము, దానిపైన ఉండేవి ఆ బెచ్చాలు అంటాము. ఇప్పుడు ఆ బెచ్చలు రెండు రెండు వేస్తుంటే అసలు పట్టదనమాట, పెంచే పెంచే సన్నగా ఉండదు. ఇంటికాడ ఇంకోటి పెద్ద పెంచి ఉండదంట, ఇప్పుడు దానిపై కందమంటారు. ఎందుకంటే ఇక ఇప్పుడు అక్కడ ఉండే బెచ్చలు పిండి అదల్లా సింగమొట్టు ఉండదనమాట. ఇప్పుడు అది ఇంత అయిపోయాయి ఇట్లా రెండు రెండు వేస్తే సింగం లేట్ అవుతుంది అంటారు, దానికోసమే ఇప్పుడు నువ్వే ఇంటికాడ పోయి కందంటారు, దానికోసమే ఇంకా ఫైకాస్ కందేతాం. ఎందుకంటే మరి ఇట్లే లేట్ అవుతుంది ఇప్పుడే, ఇందుకే టైం ఇప్పుడు 12 అయ్యేదే. ఇది ఇంత ప్రాసెస్ చెప్పాలని ఉండదులే, కానీ ఇప్పుడు టైం లేదు. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఇది అయిపోయి పూర్తి అయితే కలకాలి. అది ఏం పిండి అది ఎట్లా కలిపేది అంతా కూడా క్లియర్గా స్వప్న ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఫైకాస్ కందేతాం, బండే వేసుకొని పోయేది. ఎందుకంటే మా ఇల్లు సింగం దూరం ఉండదులే, బండి మీద చూపిని కావద్దు, దానికోసం ఇంకా డైరెక్టర్ ఇంటికాడే చూపిస్తాను. ఇంకా ఇంటి లోపల కూడా ఇంక లోపల ఏం చేస్తారు మాది పాతిళ్ళు. ఇంకా మా చేతిలో ఉన్నింది నూనె, నూనె కూడా చల్లకొచ్చేదంట. ఇంకా ఇదే పెంచి ఇంకా మంచి మీద ఉన్నింది కుంకుమ బుక్ పిండి, అవి కూడా లేకునే దానికి అవి కూడా తీసుకునేమే. ఇంకా ఫదం లండలే అండ్రా, రెడీ టైం అవుతుంది దాండ్రా. వాకలే వాకలే వాకలే, నువ్వు ఊకే వాకలేదు. వాడు ఏంటంటే అంటే గొరిపిల్లా ఉండాలి చిన్నది, గొరిపిల్ల అదేం మాట్లాడదులే గొర్రె పిల్ల. అది ఇంట్లోనే ఇప్పుడు మా ఫై హెడ్ చూసుకొని సారస్తుంది, ఎందుకంటే అది సన్నది పాలు తాగే పిల్ల. అది మాది మా ఎక్కువది, మా ఆవు ఉండేదానికి పాలు దాపుకుంటారు మీరు అన్నాను కలిసి పట్టంపించారే, దానికోసమే అది రోజు అది ఇంటికాడ మా వదిన ఉంటుండే. ఇప్పుడు అందరు చేనికాడ ఉండేదానికి అది ఒకటి, ఇప్పుడు ఇంటికాడే ఉండేదానికి ఆదరుతుంది. మామూలుగా గీ ఫోర్తో అంత రేపు నుంచి మా వాళ్ళు ఇంటికాడే ఉంటారు. మొత్తానికి అయితే వచ్చామే, తొందర పోవాలా ఎందుకంటే టైం అవుతుంది. ఏంటికి టైం అవుతుంది అంటే అంటే మా అమ్మ వంట పూజ చేసేంత వరకు తినలేదనమాట బువ్వ. ఇంకా నేను వచ్చే తరక చూడండి, ఎన్నోటి చేసేసారా పో బాగానే చేశారా. అప్పుడే భూ అయిపోయినట్లది సాంబార్ పెట్టినట్లు, భూకుంటే ఎడబెట్టారంటే ఇదిగా ఇక్కడ పక్కలకి పెట్టేసారా భూ. ఇది ఇంత అంటే ఇది ఇంత చాలా మంది తిని కూడా వస్తారులే, కాకపోతే మరి ఇది ఇంతని కాదు ఇంటికాడ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ఎండుకొని వస్తాం. ఎందుకంటే ఇది దేవుని కోసం పూజ కోసము ఇది ఇంత వండినట్ల. ఇక ఇంటికాడ నుంచి తెచ్చిన పెంచి పెట్టారు, ఇంకా దీని మీద మూడు మూడు వేస్తే బాగుండే, అదే తొందరగా అవుతుంది. ఇంకా తొందరగా చేస్తారు మరి షిఫ్ట్లు అవుతారనమాట. ఏమేమి జాబులు అనుకుంటారేమో, రాత్రి ఒకరు పగులు ఒకరు అన్నట్ల వీళ్ళు కొంచెం కొంచెం ఒకరు ఒకరు మారతారు.
ఏమన్నా వాళ్ళు ఎట్లా మార్కుంటే ఎట్లా ఉండలే, మనకే తొందరగా చేసేది కావాలి. ఎందుకంటే మాకు కూడా భూ ఆకలి అవుతుంది అంటే మేమే ఉపవాసం ఉండలేంలే, తింటాము. కానీ ఏంటంటే తినాలని ఆశ్చర్యపడ్డా చేసిన వంటలు ఇప్పుడు దేవుని చేసినవి, ఎందుకంటే బాగా చాలా టేస్ట్ ఉంటావు. ఇంకా మూడు వేసారే బందోబస్తు పెట్టే మూడు ఇప్పుడన్నా తొందర తొందరగా అయితే బాగుండే. అసలు ఇవన్నీ చేసేకి ఏం పిండి అదల్లా, ఈ ప్రాసెసే చెప్పను కదా, ఇప్పుడు చెప్పడానికి ట్రై చేశాను, ఇప్పుడు కుదిరేదే. ఇంకా ఇవి బ్యాళ్ళు, బ్యాళ్ళని మిక్సా పెట్టి సన్నం చేస్తారు. ఇంకా ఇది కలిపేది గోధుమ పిండి, ఇప్పుడు అది గోధుమ పిండి అయిపోయేది లేదు, దానికోసం కలిపారే. ఈ శనకాడకి వచ్చాను అంటే డ్రిప్కి ఈ ఎకరా ఈ పెట్టికి నీళ్ళు పెట్టినకి వచ్చానులే. నీళ్ళు పెట్టింటే వాళ్ళ వల్ల పెరిగానేమో అని పెళ్ళే పేపుల వాళ్ళు సున్నికి వచ్చాను. ఎక్కడ నెత్తి పట్టుకుంటాం ఆ పిల్లలు వెళ్తానా పగకి అవంత చేసేకి నన్ను కొంచెం పగ కూర్చొని అని చెప్పి అంత ఇబ్బంది పడుతుంది. మరి పగకి వాళ్ళు ఎట్లా చేస్తారు మరి ఎట్లా ఆడవాళ్ళు వాళ్ళకు ఉంటుంది తప్ప వాళ్ళ కోపకేకులు ఆడోళ్ళకే కొంచెంసేపు ఉండిపోవాలి తమ్ముడు కొంచెం నెత్త పట్టుకునేది. నేను అందు నుంచి వచ్చే తలకలు అదే కొంచెంసేపు ఉండి వచ్చే తలకలుగా గుడిని అంతా కెన్ని కడిగారే, అంతా గురుగుల నదల్లా అంటే ఇవి కుండ్లు ఉన్నట్లుండేవి, ఇవి గురుగులు అంటాము. వీటినే వాళ్ళు దేవతలుగా మేము కొలిసేది. గా ఇట్లా గుడిని సంవత్సరానికి ఇట్లా ఒకసారి కడతాము. అట్లా ఇవన్నీ పూజలు చేసేది దేనికోసం అనేది కూడా లాస్ట్లో చెప్తానులే. ఇంకంతా కెన్ని కడిగి పెట్టారు రెడీ. ఇంకా బొట్ల వాళ్ళు పెట్టుకేసి బాగా అలంకరించేదే ఇప్పుడంతా. అవును, ఇంతకీ బెచ్చాలు చేసే ప్రాసెసే చెప్పలేను కదా, ఇప్పుడు చెప్తాను చూడే. ఏం లేదు, ఫస్ట్ అడగా గోధుమ పిండిని అట్లా ఇసురుం చేయాలన్నమాట. అట్లా ఇసురుం చేసుకేసి అడగా ఫురును మంటాం అనమాట, అదే బ్యాలెన్స్ మిక్సర్ పట్టిందని ఫురును మంటాము. ఆ ఫురునుని దాంట్లో పెట్టికేసి గుండు చేసి ఇడిగా మా వదునికి ఇస్తే ఆవిడ దాన్ని ఇట్లాగా కింద రెట్లు పెంచల మీద లేదా అదే పలక మీద లేదా దాన్ని ఇసురు మనకేసి ఇంకా దీని మీద వేస్తారు. దీని మీద వేసి ఇంకా కాల్చి కాసి ఇంకా అక్కడ ఇక్కడ కాల్చి ఇంక ఇట్లా తీసేస్తారు. ఇంతే ఇదే ప్రాసెసే. ఇంకా సాంబార్ అయితే అయిపోయేదే, ఇప్పుడు బెచ్చలు ఇంకెన్ని ఉండవు అయిపోయాయి. ఇంకో ఇది లాస్ట్ బెచ్చమంట. ఇంకా ఓ ఇంకా మూడు ఉండవులే, గాడు గుండు ఉండే మూడు, ఇంకా మూడు బెచ్చాలు అవుతావు. మొత్తం ఇదింతా ఎన్ని బ్యాళ్ళు వేసారంటే సేరు మరొక సగం సేరు, మొత్తం సగం సేరు బ్యాళ్ళు అదింత. మరి గోధుమ పిండి ఎంత అంటే కేజీ గోధుమ పిండి, ఇంకా మొత్తం కేజీ గోధుమ పిండి సేరన్నర బ్యాళ్ళు, మొత్తం ఇవన్నీ బెచ్చాలే చూడి. ఎన్నోటో మేము తిండికి కాదు, మా ఇక్కడ చేను పక్కల వాళ్ళు అంతా ఇంటి దగ్గర కూడా కొంతమందికి పెడతాము. ఇప్పుడు మా అమ్మకి తాయమ్మ, అదే గుళ్ళో ఉన్న తాయమ్మ మేలాకి వచ్చేదా, మేలాకి వచ్చేదంటే అదే మేలాకి పూనింది, అమ్మోరు పూనింది. అమ్మోరు దిగిపోయింది అంటే పూర్తిగా ఎక్కినప్పుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పింది, కాకపోతే మొత్తం తీయకూడదండి, దానికోసం నేను కూడా ఇంకా తీయలేదు. మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మ ఇంక కాయలు కొట్టేదోటే, ఇంకా ఇంక ఈ కాయలు ఒకటే కొడితే ఇంక మొత్తం ఇంకా
పూజ అయిపోయినట్లే ఇంకా ఈడ అయిపోయిన తర్వాత మిరకాయలు చేన్లో చేయడానికి ఇక మా వదిని తీసుకొని పోతుంది. ఎందుకంటే మిరకాయలు ఫస్ట్ టైం తెంపితే ఈ పూజ చేస్తామన్నమాట, దానికోసమే ఈ పూజ చేసినట్ల. ఇంకా ఇప్పుడు మా వదిని కూడా మిరకాయలు ఆడ తెంపికేసి 4 మిరకాయలు తెంపికేసి పూజ చేసుకొని వచ్చి ఇక మిరకాయలు తెచ్చి ఆడ గుళ్ళ కూడా పెట్టేది కదా. ఇంకా మేము కూడా అందరు దర్శనం తీసుకున్నదే మొక్కి కాసి ఫై తినేదే. ఓ తినేదంటే ఓ మా అమ్మ తినకూడదు, ముందర మా అమ్మ తినాలా, మా అమ్మ ఇంతన్న ముద్దన్న తినిన తర్వాతే మేము తినాలా. ఇక మా అమ్మ తినేది ఇంత, ఇంక తినిన తర్వాత ఇంక మేము కూడా తినడం మొదలు పెట్టాము. ఇక బెచ్చాలు, ఇవి బెచ్చాలకి వంకాయ ఆసిగిన వేసుకుని తింటే సూపర్ టేస్ట్. మర్చిపోయినా ఒకసారి చెప్పడం మర్చిపోయినా, బెల్లం కూడా వేయాలి చూడు, కేజీ బెల్లం కూడా వేయాలి మరి దీంట్లోకి. అంటే మిక్సీ బట్టి బ్యాలు మిక్సాకి పట్టేటప్పుడే దాంట్లోకి బెల్లం కూడా సన్నం దొంచేసి మిక్సాకు పెట్టకేసి వేయాలి, లేకుంటే కింద తప్పుకుంటుంది. ఖచ్చితంగా బెల్లం వేసేసి వేయాలి. ఇవి మేము తిన్నింగ్ చేసుకుంటే ఇంత టేస్ట్ ఉండదు, కానీ దేవుళ్ళు నైవేద్యం కోసం చేసిన మట్టికి చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా అన్నము ఫైల్ చాలా టేస్ట్ ఉండే, సూపర్ ఉండే. అప్పుడు మాయమ్మ ఒక్క ముద్దు మాటకే ముట్టేది ఇంత. అంటే మాయమ్మ ఫద్దుటి నుంచి ఉపవాసంతోనే ఈ పూజ చేయాలా, అది మా అమ్మ ఒకటేలే. మా అమ్మ ఇప్పుడు తినే టైం 3 అయ్యేదే టైం తినే తలకల్లా. మామూలే దేవుణ్ణి భక్తితో కోరాలంటే ఈ మాత్రం ఉండాలంతే. అయ్యమ్మ ముందర నైవేద్యంగా పెట్టిన పండ్లు, మేము చేసిన అన్నము, బెచ్చలు ఇవన్నీ ఈడే గుంత దోగి ఈడే అయ్యమ్మ ముందరే ఫోనల్లా అట్లా ప్రతి సంవత్సరం చేసాము. ఇప్పుడు కూడా అదే చేసేది. మొత్తానికైతే సప్రచిదినికేసి వచ్చామే మొత్తం ఇది 2.5 ఎకరాలు. ఈ 2.5 ఎకరాలు తెంపడానికే ఆడ తాయమ్మని చేసింది. ఇట్లా ప్రతి సంవత్సరం మిరకాయలు వేసినప్పుడల్లా ఇట్లా ఫస్ట్ టైం తెంపుతామంటే ఆడ తాయమ్మకి అలా పూజ చేసే తెంపేది. ఇందు నుంచి ప్రతిరోజు ఈ మిరకాయలు తెంపే వీడియోలు వచ్చేది. అంటే మిరకాయలు అంటే ఇట్లా తెంపుతారు ఇట్లా తెంపుతారు అనేది కాదు, మొత్తం ఎంతమంది వచ్చారే, వాళ్ళకి ఎంత ఖర్చు అయ్యేదే, వాళ్ళు ఎంత తెంపారు అనేదే వీడియో. ఇది ఎన్ని రోజులకి అయిపోతానా మరి. ఈ రోజుకైతే మేము ఈ 1 సెంచే తెంపింది, అంటే బాగా టైం అయింది కదా. మీలో ఎవరైనా మా అమ్మవారిని మొక్కుకోకుంటికిన మొక్కుకునండి, ఎందుకంటే మా అమ్మవారు చాలా పవర్ఫుల్. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మట్టికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాలంటూ కూడా సపోర్ట్ చేయండి. అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే మట్టికి చదువుకునండి. ఈ వీడియోకి తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు అలా చెప్పేకి అవకాశం ఉండలేదు, దానికోసమే ఇప్పుడు చెప్తాను అంతే వాయిస్.